Hi friends, andariki namaskaram. Ee roju video lo hands ki border takkuga vachinappudu border side cloth ela joint chesukovalo ee video lo chuddam. Already blouse cutting chesukun tarvata migilina cloth ippudu hands kosamani meeru enta length teesukovalo anta length anedi marking cheskondi. Ikkada nenu 15 inchulu anedi teesukonna marking cheskoni paina anedi cutting chesukuntanu. ఈ క్లాత్ వచ్చేసి రెండు హ్యాండ్స్ కోసం ఇప్పుడు మధ్యలో జాయింట్ వచ్చింది మధ్యలో జాయింట్ కూడా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క హ్యాండ్ కి అనేది వెడల్పు ఎంత వచ్చిందో చూసుకోవాలి వెడల్పు అనేది 14.5 ఇంచులు వచ్చింది 14.5 ఇంచులు వెడల్పు అనేది సరిపోదు కదా సైడ్ జాయింట్ కోసమని ఒక్కొక్క పీస్ అనేది 4 ఇంచులు వెడల్పు వచ్చేటట్టు 4 పీసులు అనేవి ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను ఇక్కడ 4 పీసులు అనేవి రెండు హ్యాండ్స్ కోసమని ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ పక్కన పెట్టి లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ కూడా ముందుగానే జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటాను లైనింగ్ పీస్ కి సైడ్ వచ్చేసి ఒక సైడ్ అనేది జాయింట్ చేసుకుంటాను ఏదైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా ఎక్స్ట్రా పీస్ అనేది ఫస్ట్ జాయింట్ చేసుకోవడం ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాక దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవడం ఇప్పుడు ఒక సైడ్ అనేది జాయింట్ వచ్చింది కదా రెండు పొరలుగా ఈ లైనింగ్ వేసుకొని వెడల్పు అనేది చూసుకోవాలి వెడల్పు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 18 ఇంచులు వచ్చింది 18 ఇంచులు అనేది సరిపోదు ఇవతల సైడ్ కూడా ఇంకో పీస్ అనేది జాయింట్ చేసుకుంటాను అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 40 సైజు 40 సైజునే 4 భాగాలు చేసుకుంటే వెడల్పు అనేది 10 ఇంచులు అనేది రావాలి 10 లేదంటే 15.5 ఇంచులు అనేది వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది ఇట్ సైడ్ కూడా పీస్ జాయింట్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డింగ్ లో ఒకసారి వెడల్పు అనేది చూసుకోవాలి ఇక్కడ 20 ఇంచులు వస్తే సరిపోతుంది 20 ఇంచులు 4 పొరలు వచ్చేటట్టు ఈ విధంగా రెండు హ్యాండ్స్ కి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఎచ్చు తగ్గులు ఉంటాయి కదా ఎచ్చు తగ్గుల దగ్గర స్ట్రైట్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవడం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు అంటే 9.5 కి 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకుంటాను మీది ఎంత పొడవు ఉంటే దానికి 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి ఇవతల సైడ్ ఓపెన్ సైడ్ 3 ఇంచుల దగ్గర డౌన్ చేసుకోవడం ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవడం ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి వెడల్పు చూపిస్తాను 10 ఇంచులు ఉంది సరిపోతుంది పైన వచ్చి పొడవు దగ్గర 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లోపల అనేది ఈ విధంగా షేప్ అనేది హ్యాండ్ షేప్ తీసుకోవడం తీసుకున్న తర్వాత కింద లూజ్ వచ్చేసరికి ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచ్ లేదంటే 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకొని పైన కింద కలుపుకోవడం కలుపుకున్న తర్వాత ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకసారి మీకు చూపిస్తాను సరిపోతుందో హ్యాండ్కి లేదనేది ఒక 1/2 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఈ విధంగా ఒకసారి కొలత అనేది చూసుకోండి మీ బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని హ్యాండ్స్ ఇక్కడ నాకు వచ్చి కరెక్ట్గా సరిపోయింది పైన 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి ఎందుకంటే అది స్టిచ్చింగ్లోనికి పోతుంది చూసారు కదా పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్కి అనేది క్లాత్ అనేది సరిపోయింది ఇక్కడ లోత్ కూడా తీసుకుంటాను ఇటు సైడ్ 1.5 ఇంచు తర్వాత 1 ఇంచు మధ్యలో 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకొని లోత్ తీసుకోవడం ఏదైతే లోత్ తీసుకున్నామో ఓపెన్ చేసి కటింగ్ చేసుకోవడం ఇది ఓన్లీ ముందు పార్ట్కి వస్తుంది కాబట్టి మధ్యలో చిన్నగా కట్ చేసుకోవడం ఇది వచ్చి భుజాల దగ్గరికి రావాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కటింగ్ అయ్యింది కదా మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు తీసుకొని సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవడం ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది మీకు చూపిస్తాను ఇటు సైడ్ జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకొని తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవడం ఇటువైపు కూడా అదే విధంగా ఇంకొక పీస్ అనేది జాయింట్ చేసుకోవడం ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాక ఇంకొక కుట్టు అనేది ఏదైతే పీస్ అనేది జాయింట్ చేసుకుంటానో ఆ పీస్ పైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి
ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ రెండు హ్యాండ్స్ కూడా సైడ్ అనేది జాయింట్ చేసుకున్నా. ఇప్పుడు లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ పీస్ తీసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టాలి. ఇప్పుడు ఏదైతే లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ అనేది పైకి రావాలి. మెయిన్ పీస్ అనేది రైట్ సైడ్ది పైన అనేది ఉండాలి. ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్టు వేసుకున్నాక ఇక్కడ లోతు మీకు చూపిస్తాను. ఇటు సైడ్ లోతు ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ కూడా వేసుకునేటప్పుడు ఇటు సైడ్ లోతు ఉండాలి. అంటే ఒక దాని పక్కన ఒకటి లోతు వచ్చేటట్టు చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకున్నాక ఫోల్డింగ్ చేసి మొత్తం లైనింగ్కున్ను మెయిన్ పీస్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం. ఇప్పుడు లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను రెండు హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక హ్యాండ్ అనేది రెడీ అయ్యింది. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్న సైడ్స్ చూశారు కదా, జాయింట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి జాయింట్ చేసి మీకు చూపిస్తాను. హ్యాండ్ సెంటర్ పాయింట్ ఉంది కదా, హ్యాండ్ సెంటర్ పాయింట్ ఏమో భుజం దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. భుజం దగ్గర ఇలా పెట్టి ఇటు సైడ్ అనేది అంతే రెండు సైడ్లు క్లాత్ సరిపోయిందా లేదో ఒకసారి చూసుకోండి. నేను ఒక సైడ్ చూపిస్తాను, ఈ విధంగా సరిపోతే మీరు ఫస్ట్ నుండి స్టార్టింగ్ చేయండి. కొత్త వారైతే భుజం నుంచి స్టార్టింగ్ చేయండి. భుజము తర్వాత హ్యాండ్ సెంటర్ పాయింటు ఒక పిన్ అనేది పెట్టుకొని అక్కడ నుండి ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత ఇవతల సైడ్ కూడా కుట్టుకోండి. ఇప్పుడు నేను ఇలా కొలత తీసుకొని స్టార్టింగ్ చేసుకున్నా. ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత ఇంకొక కుట్టు అనేది కుట్టుకుంటాను. ఇక్కడ ఎప్పుడైనా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్కి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చూద్దాం. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చెంక భాగం ఉంది కదా, చెంక భాగం దగ్గర కుట్టు కరెక్ట్గా కలిసేటట్టు మీరు సెట్ చేసుకోండి. హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ 5½ పెట్టుకున్నా. ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్. పైన వచ్చే మధ్యలో వచ్చి 7 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని పైన కింద ఇలా స్ట్రైట్గా కలుపుకున్న తర్వాత ఒక కుట్టు అనేది కుట్టుకోవడం. కుట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే మీ కొలత బ్లౌజ్ తీసుకోండి. హ్యాండ్ లూజు నడుము లూజు అనేది చూసుకుంటే సరిపోతుంది. కస్టమర్ బ్లౌజ్ అయితే సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు ఒక్కొక్క పావు ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఒక 3 కుట్లు అనేది కుట్టుకోండి. ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా సైడ్స్ జాయింట్ చేసుకొని ఒక 3 కుట్లు కుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసి మీకు ఒకసారి హ్యాండ్ సైడ్ జాయింట్ అనేది చూపిస్తాను. చూశారు కదా, చిన్నగా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ వచ్చింది, బార్డర్ వెడల్పు 14½ ఇంచీలే వచ్చింది. అందుకే ఇక్కడ అనేది చెంక భాగం దగ్గర హ్యాండ్ జాయింట్ అనేది కొంచెం కనిపిస్తుంది. ఇవతల సైడ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చెంక భాగం దగ్గర ప్లస్ పాయింట్ అనేది వచ్చిందా లేదా చూసుకోండి. ఫైనల్గా హ్యాండ్స్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో చూశారు కదా.